హ్యాపీ, మీకు నచ్చినందుకు చాలా హ్యాపీ. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి సినిమా. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, అండ్ లాస్ట్ ఒక 48 అవర్స్ నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది, అండ్ మీది బాలకృష్ణ గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని చెప్పేసి, అండ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆవేశం సినిమా రీమేక్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి మిస్టర్ బచ్చన్ పనిలో తప్ప ఇంకా నేను దేంట్లో లేనండి. సో నిజంగా అది నా వరకు రాలేదు, వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. హరిషన్న, బ్యాక్గ్రౌండ్ యా బ్యాక్గ్రౌండ్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ హిందీ సాంగ్స్ ఎక్కువ పెట్టారు. అవును, మనకి ఆ బచ్చన్ ఫ్లేవర్ కోసమా లేకపోతే? లేదండి, ఐ మీన్ హిందీ సాంగ్స్ పాడే ఒక ఆర్కెస్ట్రా సింగర్ హీరో. హీరో పేరు, హీరోకి ఉండే మా ఊళ్ళో పిలిచే పేరు ఏంటంటే కోటిపల్లి కుమార్ శాను అని పిలుస్తారు. సో సినిమా దగ్గర కోసం కాబట్టి మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో హీరో ఎక్కువ కుమార్ శాను పాటలు పాడుతుంటాడు సినిమాలు కాబట్టి హిందీ పాటలు. ఇంకోటి సినిమా గురించి లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, దీంట్లో సిద్ధు గారు గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారన్నారు. నిజమేనా? వైరల్ అయిందా? అయిందండి. అయిన తర్వాత మాట్లాడుతుంది, ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను నేను. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు, సార్ సార్ హరిశంకర్ గారు ఇక్కడ సార్, ఇక్కడ ఇక్కడ సార్ సార్, సారీ సార్. సార్ ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామాని తీసుకునే లాగా ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది వేసి కొత్త వంటకం అనేది వాడారు కదా, సో అది ఓవర్ దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా, సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? సార్ ఇంక దగ్గరికి వచ్చేసాం కదా 1 వీక్ 14 ఈవినింగ్, మీరే నాకు చెప్పండి నేను ఎలా ఉండబోతుంది అనేది. టీజర్ చూపించా, ట్రైలర్ చూపించా, సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్ని చూపించాను. ఇంకా ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసాం. బట్ సో ఎలా నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది. సో మీరు చూసి చెప్పండి. బట్ మీ మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ప్రేసంగా అయింది లాస్ట్ లో. హరిశంకర్ గారు, వన్ మోర్ థింగ్ అండి, మా మా స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఇందాక పరిచయం మర్చిపోయాను, తన్వి అండ్ దత్తు ఇద్దరు. సో దే ఆర్ ద స్క్రీన్ ప్లే రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్. సూపర్ వర్క్, సూపర్ వర్క్ హరిశంకర్, చాలా బాగుంది హరిశంకర్ గారు. హరిష్ గారు హియర్, యా రెడీ సార్, హాయ్. క్యూట్, క్యూటర్, క్యూటెస్ట్, క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్స్ సార్. మర్చిపోయా. సో మై క్వశ్చన్ ఈస్, మీ మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు, ఒక వీడియో చూసాం మీ టీమ్, అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్, అంత చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళతో ఫర్దర్ గా నేను పనిచేయాలి, నేను ఇమిటేట్ చేయమంటే చేశారు. ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు. అందరూ బాగా చేశారు. అండ్ వన్ మార్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నొలాన్ గారితో పోల్చారు పూరి జగన్నాథ్ గారిని. లేదు, అలా పోల్చారు, ఆ ఇంటర్వ్యూ కరెక్ట్ చూడండి, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి, అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. లేదు, మీ సినిమాతో పాటు డబుల్ ఇష్మార్ట్ కూడా వస్తుంది. అవును అవును, ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్, అది కూడా అలానే ఉంది. అవును, నేను ట్వీట్ చేశా డబుల్ ఇష్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, నేను ట్వీట్ చేశా. రామ్ ఎనర్జీ, పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది. ఆగస్ట్ 15 మా సినిమాతో పాటు డబుల్ ఇష్మార్ట్ కూడా వస్తుంది. 2 సినిమాలని బ్లాక్ బస్టర్ చేయాలి తమ్ముళ్ళు ఈసారి. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు, వన్ మోర్ క్వశ్చన్. హరిశంకర్ గారు, వన్ మోర్ క్వశ్చన్ ఉండదు. హరిశంకర్ గారు, యా ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా మంది సమస్యలు కాదు భయపడేది, పుకార్లకు రూమర్లకు. మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా, అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? భయపడలేదు కాబట్టి పెట్టా. అంటే మీరు భయపడరు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? భయపడి కాబట్టి పెట్టా, భయపడేవాడైతే పెట్టడు కదా. మోడర్న్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. మా మోడర్న్ రాఘవేంద్ర, ఓకే హాయ్. శిరస్సు వంచి రాఘవేంద్ర గారికి మీ తరఫున దండం పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫనీ, థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. అవును, దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే గ్యాప్ వచ్చిందనా? కాదండి, గ్యాప్ కాదు, దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా, రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేసాం. మాకంటే ముందు డబుల్ ఇష్మార్ట్ అనౌన్స్ చేశారు, మాకంటే ముందు వేరే సినిమాలు అనౌన్స్ చేశారు, మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేసాం. సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు అలా ఏం లేవులండి. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు సార్, ఇక్కడ సార్ 2 ఫంక్షన్లు జరిగినాయి, హీరో గారు కనిపించట్లేదు, మీరే కనిపిస్తున్నారు. అవునా? అవును. హీరో గారు RT-75 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదే కాదు, చాలా మంచి క్వశ్చన్ చేశాడు, నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పడి, పని నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు. మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సో మొన్న ఒక ఈవెంట్ చేసాము, అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు. మళ్ళీ మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు.
ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద విపరీత నమ్మకం, నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాను మరి. సార్ హరిశంకర్ గారు మీకు, దిస్ ఇస్ రాజా సార్, ఐడియల్ మీడియా నుంచి. యా సార్, ఈ సినిమా ట్రైలర్ లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. గతంలో రవితేజ గారి సినిమా ఈ మధ్య కాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది, మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవునండి, ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తానన్నారు. అవునవును, ట్రైలర్ లో 100% ఉంది సార్. థ్యాంక్ యూ అండి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అవును. కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు? ఆ క్యారెక్టరైజేషన్ ఏమన్నా స్పెషల్ గా రాసుకున్నారా? యా, ఈ సినిమా ఒక్క మాటలో చెప్తానండి మీ క్వశ్చన్ కి. అజయ్ దేవగన్ కి రవితేజ కి ఎంత తేడా ఉందో రైడ్ కి మిస్టర్ బచ్చన్ కి అంత తేడా ఉంటుంది. సూపర్ సార్. హరిశంకర్ గారు. యా సార్. సార్, రవితేజ గారు అంటే ఎంత ఇష్టం అయితే మాత్రం హీరోయిన్ కి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్ లో. హీరోయిన్ కి ఎందుకు డైలాగ్ పెట్టలేదంటే, హీరోయిన్ మరాఠీ అమ్మాయి, యూ షుడ్ అప్రిషియేట్ హర్, తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయి గొంతు డైరెక్ట్ గా థియేటర్ లో వినిపించిన తర్వాత మిమ్మల్ని థ్రిల్ చేద్దామని. సార్, ఏ క్వశ్చన్ కైనా మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది సార్? ఏ క్వశ్చన్ కైనా కరెక్ట్ గా చెప్తారు, అటు ఇటు ఉందంటారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారు, భాగ్యశ్రీ. భాగ్యశ్రీ, భాగ్యశ్రీ. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల నేను ఉన్నా అని చెప్పి చెప్పారు. మన నేను లేట్గా వచ్చాను, ఎన్ని క్వశ్చన్స్ అయినా పర్లేదు, డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీ వన్ ప్లీజ్. యా, మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు. అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్ గా చూస్తారా డైరెక్టర్ గా చూస్తారా, అంటే ఎవరు ఎక్కువ ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ గానా డైరెక్టర్ గానా? He's my director who's turned into a friend. హరిశంకర్ గారు. యా హరిశంకర్ సార్. హరిశంకర్ గారు, మీరు ఇందా మీరు టీజర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తానని చెప్పేసి అన్నారు కదా. అవును సార్. బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మీరు బయటికి తీసుకురాలేదేమో మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటిది? అంటే 2.5 గంటల్లో తీసిన సినిమా, 2 గంటల 2 నిమిషాల 22 సెకండ్లు ఉందండి ఇది. చూపించలేను ఆ గబుక్కును, ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ అంతా చూపించలేను. రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషన్ కామెడీ అండి. ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ నవ్వురాదు. సో ట్రైలర్ లో గబుక్కును కట్ చేయడానికి ఆయన ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు రేపు పొద్దున్న, మీరు ఆ కాంటెక్స్ట్ తెలియకుండా నవ్వరు. అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించాం. అండ్ ఇంకోటి, మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో, అండ్ యాటిట్యూడ్ అనే ఒక డైలాగ్, అండ్ ప్రీవియస్ లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఎలివేట్ అంటే ఒక సెల్ఫ్ మేడ్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఆయన చూస్తేనే ఒపీనియన్ వస్తుంది కదా ఆ డైలాగ్ అవసరం అంటారా అని. ఆయన చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందో అది రాశాను. ఓకే, థ్యాంక్ యూ. హరిశంకర్ గారు ఇక్కడ. కానీ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ట్రయల్ అవ్వచ్చు, లేకపోతే మొన్న చేసిన టీజర్ అవ్వచ్చు, రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు, అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా, ఇక్కడ ఇది అనిపిస్తుంది అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు. వీ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్. కానీ డైరెక్టర్ నేను కదా, నాకు ఏది అవసరం అనిపించింది అదే పెడతాను సినిమాలో. హరిశంకర్. హరిశంకర్ సార్, ఇక్కడ సినిమాలో టీజర్ లో డైలాగ్స్ కానీ ట్రైలర్ లో డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలా మందికి. ఇవి ఆర్గానిక్ గా రాశారా, లేకపోతే ఐ మీన్ ఫ్లో లో రాసుకెళ్లారా, లేకపోతే తగలాలనే రాశారా? ఒక డైలాగ్ గుచ్చుకోకపోతే ఇంకా దాని డైలాగ్ వాల్యూ ఏముంటుందండి? నేను చాలా కాంప్లిమెంట్ గా తీసుకున్నా. ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చూపులు గుచ్చుకునే అంటారు కదా, సో ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ కదా. థ్యాంక్ యూ. అరే హరిశంకర్ గారు, హరిశంకర్ గారు అక్కడ అమ్మాయి, అమ్మాయికి మైక్ ఇచ్చారు, దాని తర్వాత మీరు అడగండి. చెప్పండి మ్యామ్. హాయ్ హరీష్ గారు, దిస్ ఈస్ రాణి. సో సైనికుడే కాదు సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్తారు, గొప్ప అంటే మీరేం చెప్తారు? నేను గొప్ప అని చెప్పలేదమ్మా, సైనికుడు. సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం, సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పాను. సైనికుడు అంటే ప్రొటెక్టర్, కొంచెం ఫైట్ చేసేవాడు అంతే. గొప్ప అని చెప్పలేదమ్మా. ఇంకోసారి చూడండి ప్లీజ్, ట్రైలర్ ఇంకో వ్యూ పెరుగుతుంది. హరిశంకర్ గారు, ఒక సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా, ఎంత గొప్ప డాన్సులు, ఇవంతా రవితేజ గారు అంటేనే ఎనర్జీ అదంతా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే. బట్ కాకపోతే ఏంటంటే, ఫైనల్ గా ఆడియన్స్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది కదా. సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ ని ఎలా క్యారీ చేశారు, అది అది ఏంటనుకోవచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఎమోషన్ తో బయటకు వస్తాడు అనేది. అది సినిమా చూసిన తర్వాత వాళ్ళని అడగాలి, కరెక్ట్ గా చెప్పారు.
సార్, మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్ గా యునో గంభీరంగా ఉంటుంది. తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు. వై ద చేంజ్ ఓవర్? షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత, ఆ మూడు ఎవరికి నచ్చక మూడేళ్లు నన్ను పని లేకుండా కూర్చోబెట్టారు. అందుకే గేర్ మార్చి మిరపకాయ అన్నాను, బ్లాక్ బాస్ వచ్చింది. హరిశంకర్ గారు ఇక్కడ రెడీ సార్. చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ సార్, ఐఎమ్ ఆల్ యువర్స్. అసలు ఫనీ కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ 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 సార్, ఏంటంటే మే ప్రతి సినిమా ప్రమోషన్స్ లో, ఎస్పెషల్ గా లాస్ట్ రెండు సినిమా ప్రమోషన్స్ లో సేమ్ టైం, అట్ ద సేమ్ టైం మధ్యలో రెండు సార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం, ఆశ దాటద్దా లేదని మీరు చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసామండి. అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్ తో వచ్చినా కూడా షాక్ అంటారా? షాక్ మీరు చాలా మొహమాట పడుతున్నారు, ఫ్లాప్ అది. సరే సరే, అది తక్కువ టాక్ వచ్చింది, కొంచెం బాగుంది, ఏదో చెప్తున్నారు. మాకైతే నచ్చింది యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. రవితేజ గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది. ఆ షాక్ మీలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను మూడేళ్ళు ఖాళీ కూర్చున్న రెడీ. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన తోటి? వెరీ సూన్. ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్ లో పెట్టండి, ఇమీడియట్ గా నా పనులు ఉంటాను. యా హరిశంకర్ గారు, హరిశంకర్ గారు సార్, సార్ అడిగండి సార్. అది సారీ సార్, ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే తర్వాత ఒక హిట్ ఇస్తాను అన్నారు కదా, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం? ఎప్పుడు సీరియస్ గా మళ్ళీ ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు చెప్తాం. అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాల ఒపీనియన్, హౌ యూ విల్ టేక్ దట్? అబ్సల్యూట్ ఓడగల అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు? ఏదో అంటే మీరు మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని. ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ కాంప్లిమెంట్. ఓకే, బ్రహ్మకళ్ళి గారు సార్, హరిశంకర్ గారు బ్రహ్మకళ్ళి గారు హరిశంకర్ గారు మేడం చెప్పండి. మ్యామ్ హై, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. థాంక్స్ అండి. అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్నా అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్నా వాళ్ళ రేంజ్ కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగుడుతుంది, పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు వినడి అంటే. సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలా మంది అడిగారు కళ్యాణ్ గారితో పాటు రవితేజ గారితో ఒక మల్టీస్టార్ చేయాలని. వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశానండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే అప్పుడు నేను ట్రై చేస్తాను, సిన్సియర్ గా ట్రై చేస్తాను. సో బేసికల్ గా మీ హీరో మీ మూవీస్ లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో ఎవరినైనా చూసుకుంటారా, లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్? గరికపాటి గారు ఒక ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెంసేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనల్ని నడిపిస్తుందని. సో వెనెవర్ ఐ మేక్ ఎ ఫిలిం ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విలన్తో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను. హీరో క్యారెక్టరేషన్ సాలిడ్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ స్క్రీన్ ప్లే ఇస్తాను. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్ లో విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను, లేకపోతే సృష్టించను. క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకతంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. అమ్మా ఇప్పుడే వచ్చిందా? రే పొద్దున చూపిస్తాను, కంగారే ఉన్నా. వచ్చింది కదా, చూపించలేరు అంటున్నా. చూపించలేరు అంటున్నావు? చూపించలేరు, ఎందుకంటే ఎంత ఎంత చూపించాలో అంత చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాస్ట్ చేశారు మిస్టర్ బచ్చన్? దీన్ని ఏమంటారు, కంపెనీస్ ఉంటాయి చూసారు, యూఎస్పి దాని ఏమంటారు, యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పి కదా. నా యూఎస్పిని ఎలా చెప్పేస్తాను గురు మైక్ లో, చెప్పలేం కదా, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆ జిక్కీ సాంగ్ చూసి. సదాస్తు సార్ బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ. సార్ బ్రహ్మకళ్ళి గారు
యాక్చువల్గా ఇది పీరియడిక్ కదా, సో నార్మల్గా సెట్ వర్క్ అని ఆ బ్యాక్డ్రాప్ వర్క్ అని అంత పీరియడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న మైన్యూ మిస్టేక్స్ కనిపిస్తాయి ఆ కెమెరాలో అవుట్ ఫోకస్లో ఎక్కడో చెప్తుంది. సో దానికి మీరే ఏం వర్క్ చేశారు అండ్ హరిశంకర్ గారి కాంబినేషన్లో ఆ పీరియడిక్ సెటప్కి ఎంత వర్క్ చేశారు? ఇక దీంట్లో మన ప్రతిదీ కల్పితమండి, మన టైం లైన్ అవన్నీ ఫిక్స్ చేస్తుంది కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇవి చేసింది అనమాట. హరిశంకర్ గారు ఆయనకి ఆ డైరెక్టర్కి ఏం చెప్పానంటే 80s అంటే ఎగ్జాక్ట్గా 80s లో ఉండకూడదు, 90s లో కూడా ఉండొచ్చు. ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ వస్తుంది, పాతకే మిత్రులందరూ దీన్ని చాలా జాగ్రత్తగా మీకు టైం ఉంటే కొంచెం దీన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం ప్లస్ కాలం టైం కూడా ఫిక్షనే. థ్యాంక్ యూ. వివేక్ గారు ఇప్పుడు నెక్స్ట్ డబుల్ ఎస్మాట్ ఉంది, అలాగే తంగళాన్ కూడా ఉంది అదే రోజు. అండ్ సో ఇది థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అండ్ టికెట్ రేట్స్ కూడా, అంటే రీసెంట్ టైమ్స్ లో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు, సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఈ హాలిడే సీజన్ కి థియేటర్స్ కంజెషన్ ఏమి ఉండదండి. మన కూకట్పల్లి లాంటి చోటు తీసుకుంటే 4 థియేటర్లు ఉంటాయి, 4 థియేటర్లు 4 సినిమాలు ఉంటాయి, సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. హరిశంకర్ గారు, దిస్ ఈస్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ, రవితేజ గారు అంటేనే ఎనర్జీ, మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు, ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అమ్మాయి ఎలా చేసింది అన్నది. షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. ఇది గాసిప్పేనా? ఏ అడగని, గురు నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కుపాదంతో తొక్కుతున్నావు శేఖర్, నేను ఒప్పుకొని నేను చెప్తాను. నేను సార్ రెడీ, చెప్పండి. బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో? అదే సార్, అదే చెప్తాను సార్, లాస్ట్ 1 మంత్ నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను, ఇప్పుడు సెన్సార్ పని చూసుకుని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా సార్ మనం తర్వాత ఆడుకుందాం అంతే సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైమ్. సార్ వివేక్ గారు, సార్ 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా, సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? అలా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ హరిశంకర్ గారు, సార్ 1 మోర్ క్వశ్చన్. యా ప్లీజ్. సో 10 మోర్ క్వశ్చన్స్. సో రవితేజ గారి ఇన్వాల్వ్మెంట్, అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు, అంతవరకేనా లేకపోతే కథలో లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అదే బ్రదర్, ఏ సీన్ లైనా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి, రొమాంటిక్ సీన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, విలన్ తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కాదు సార్, అంటే ఇలా చేద్దామన్నా చెప్పినప్పుడు లేదు. యా డెఫినెట్ గా, 70 సినిమాలు చేశారు ఆయన, చాలా చోట్ల నేను ఇలా నడిచి వచ్చే ఇలా నడిచి వస్తాను ఈ డైలాగ్ ఇలా చెప్తాను, చాలా అంటే ఆర్టిస్ట్ కి బాగా నచ్చినప్పుడు డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్ లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, సెట్ కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్ లో డౌట్లు ఉన్నా లేకుంటే ఎందుకన్నా డెఫినెట్ గా అడుగుతారు, దాని తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హరిశంకర్ గారు, ఇది వరకు యాక్చువల్ గా వేరే మిస్టర్ బచ్చన్ కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా? అవును, మర్చిపోయారు, మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్ గా కొంచెం సినిమా అని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కొంచెం ఫంకీగా ఉంది కదా, సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి, సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్ గా ఉన్నది తీసుకోవాలని, ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది, అంత క్రియేటివ్ లేదు మరి, ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాం. హీరోయిన్ హరిశంకర్ గారు, హరిశంకర్ గారు ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్ లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారనే వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? యా ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాం ఫోటోషూట్ లో నచ్చగానే పెట్టాం. బోస్ గారు, భాగ్యశ్రీ గారు, అయినాక బోస్ గారు, అయినాక బోస్ గారు, సార్ హియర్ హియర్. హలో, యాక్చువల్లీ హరిశంకర్ గారు చెప్పారు చాలా రవితేజ గారిని చాలా కష్టపడి అందంగా చూపించింది మీరని చెప్పి చెప్పారు. సో మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 అవర్స్ లో మీకు ఏ ఫ్రేమ్ లో రవితేజ గారు బాగా నచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో? విచ్ పోస్టర్ యూ లైక్? ఇట్ వాస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ట్రైలర్ వెన్ హి లుక్స్ అప్ విత్ ద సిగరెట్. ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు, ఆవిడ ఫ్రేమ్స్ లో అన్నింటిలో మీకు బయటకు వచ్చిన వాటిలో ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు? ఆల్ ద ఫ్రేమ్స్.
అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తగిన ఎంత ఎనర్జీ ఉంటుందో అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు, మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెజర్ గా ఉంటుందా లేకపోతే హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది మీకు? ఇట్స్ అ ప్లెజర్. దెర్ ఇస్ నో ప్రెషర్ ఆనెస్ట్లీ. అండ్ టు బి ఆనెస్ట్, అన్నా ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పిక్నిక్. వీ హ్యాడ్ అ పిక్నిక్ షూటింగ్ దిస్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇట్. సార్ హరీష్ శంకర్, రైడ్ కమర్షియల్లీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ హిందీ. అవునండి. దానికి ఆల్రెడీ సీక్వెల్ అనౌన్స్ చేశారు, దానికి ఇనాగ్రేషన్ కి రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది. మేము కూడా వెళ్ళాము. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? అదే అండి, అక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పాట గురించి ఆలోచిస్తాను. అండ్ రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఏ సక్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటి వరకు యూఆర్ వెరీ సక్సెస్ఫుల్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు. యా భాగ్యశ్రీ, do you have any sisters in industry? Industry lo meeku evarana sisters unnara? Maybe I'll make soon. No, actually national crush Rashmika garu, the future national crush Bhagyashree garu anni. Thank you so much, that's a compliment. భాగ్యశ్రీ గారు. Yes ma'am. సో బేసికల్ గా మాస్ మహారాజా రవితేజ గారు ఉన్కి సార్ డాన్స్ కర్నా రొమాన్స్ కర్నా దోనో హీ ముష్కిల్ హై హీరోయిన్స్ కే లియే. సో విచ్ వన్ ఇస్ వెరీ టఫ్ ఫర్ యూ, రొమాన్స్ ఆర్ డాన్స్? నన్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ టు డూ ఎనీథింగ్ విత్ హిమ్. ఓకే, సో కౌన్ సీ చీజ్ కర్నే కే లియే మత్లబ్ విచ్ వన్ ఇస్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ రవితేజ గారు? డాన్సింగ్ వైల్ రొమాన్సింగ్ హిమ్, ఐ వుడ్ సే. హరీష్ గారు, హరీష్ గారు ఇక్కడ సార్. సార్ సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు, ఆ తర్వాత హరీష్ శంకర్. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడిపోతే అది ఫెయిల్ అయిపోతుంది. చాలా ఆశ చూసి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తెగితే పొదనెక్కుతుంది. రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు, ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? అంటే ఎట్లా వస్తాయి అనే దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని నేను మనం చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పనికి పని ఇవ్వరేమో, మనం తీసేస్తారేమో అనే ఒక భయం ఉండేది. సో స్కూల్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా. నేను స్టోరీ సిట్టింగ్లో అలా ఉండేవాడి. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెనకబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంట్ ఏంటి అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేసాయి, మా నాన్న ఎక్కువ వినేవారు, అది వింటుండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలో ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్, డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా, దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం. సూపర్ సార్. పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగా ఉన్నారు. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, బజ్జులు ఆపేశారు. అవునండి. రీజన్ ఏంటి? ఏం లేదండి, ఉస్తాద్ స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప. కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. హరీష్ శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అని ఇంకేదన్నా లైన్ లోకి వేరే ఏమైనా ఉన్నాయా? మనం నిమిత్తం మాత్రం ఉన్నాయన, ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. హరీష్ గారు ఏపీకి ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు. సో ఆ కాన్సెప్ట్ తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేయడుస్తున్నారా? ఆ కాన్సెప్ట్ ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? లేదండి, అలాగేం లేదు. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను, కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ వేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి. నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి. సో వెన్ ఎవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్లీ. హరీష్ గారు చెప్పండి. సార్ డిఓపి గారు, సార్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఐ మీన్ మీరు పిక్నిక్ అని చెప్పారు ఆల్రెడీ, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ ఫిల్మింగ్ యాజ్ అ కెమెరా పర్సన్? ఆనెస్ట్లీ నథింగ్. టు బి ఆనెస్ట్ హీస్ వెరీ క్లియర్, ఎక్స్ట్రీమ్లీ క్లియర్. వెన్ అన్నా కమ్స్ ఆన్ సెట్ హీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్ అండ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ.
అండ్ ఇఫ్ యూ సే అన్నా కెన్ యూ ట్రై దిస్, హీ విల్ ఇమీడియట్లీ ట్రై ఇట్. సో వెన్ ఎవ్రీబడి ఈస్ హెల్ప్ఫుల్, దెన్ దెర్ ఈస్ యాక్చువల్లీ, దట్ ఈస్ వై ఐ సెడ్ ఇట్స్ అ పిక్నిక్. దెర్ వాజ్ ఆనెస్ట్లీ దెర్ వాజ్ నో ఛాలెంజ్. ఓన్లీ ఛాలెంజ్ మేబీ దట్ సమ్ టైమ్స్ వెన్ వీఆర్ షూటింగ్ అవుట్డోర్ మేబీ సన్ విల్ కమ్ అండ్ గో, దట్స్ ఓన్లీ ఛాలెంజ్. అదర్వైజ్ ఇట్ వాజ్ జెన్యున్లీ అమేజింగ్ టు షూట్ దిస్ ఫిలిం. హరిశంకర్ గారు, మా ఫ్యాన్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ గారు స్టెప్ వేశారు, సో ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక స్టెప్ వేయాలి. రెప్పల్ డబ్బుల్ సంగ్. మీ పేరేంటి సార్? సంజయ్ నా పేరు. నాకు షారుఖ్ ఖాన్ తో స్టెప్ వేయాలి. కుదరదా? కుదరదు కదా. ఇప్పుడు మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరవు అనేది మీరు యూత్ నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారనుకోండి, లైఫ్ ఫర్దర్ గా చాలా ఈజీగా ఉంటది, చాలా ఈజీగా ఉంటది. హరీష్ గారు సార్, ఇక్కడ నా పేరు విజయ. సార్, ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయింది అన్నారు, అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ 15th రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి, ఇది కోయిన్సిడెన్సా లేకపోతే మీరు కావాలనే? ప్యూర్ కోయిన్సిడెన్స్ అండి, ప్యూర్ కోయిన్సిడెన్స్. చెప్పే కదా, మాకు 40 డేస్ బిఫోర్ వరకు కూడా మేము సినిమా రిలీజ్ చేసిన తెలియదు, అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్ యాడ్ చేసాం. అంతే తప్ప ఆ రోజు షోలే గారు మనం ముందే షోలే అంటే మేము డే అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం, ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా, ఇది అనుకోకుండా వచ్చింది. షోలే రిలీజ్ అయింది అనేది ఆ 15th డేట్ గుర్తుంటుందండి అని చెప్పాను తప్ప, మేము ఇంకో షోలే ఇస్తున్నామని కానీ లేకపోతే షోలే లాగా మిస్టర్ బచ్చన్ అవుతాను కానీ అసలు అలాంటి అర్థాలు ఏం లేవండి. షోలే ఆడియన్స్ సినిమా ఇవ్వడమే మా బాధ్యత, హిట్ ఇచ్చేది ఆడియన్స్. షోలే ఎంత బిగ్ హిట్ అయిందో మిస్టర్ బచ్చన్ కూడా అంతే బిగ్ హిట్. తదాస్తు, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్, మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ అండ్ థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్, సారీ ఫర్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఉన్నంత లేరు, కొంతమంది వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. ఆగస్ట్ 15th నా థియేటర్స్ లో కలుసుకుందాం అండ్ బిగ్ హిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.